కరోనా దెబ్బతో యుఏకి తరలి వెళ్లిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై సీజన్ కు సర్వం సిద్ధమవుతుంది ఎడారి హీటులో కరేబియన్ నైట్స్ లో ఇసుక తెన్నల మధ్య వెచ్చని వెన్నెల్లో పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాన్ అందించేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి మరో ఎనిమిది రోజుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య రసవత్తర పోరుతో ఈ క్యాశ్రీచ్ లీగ్ కు తెరలేవనుంది అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో విద్వాంసకర వీరులకు కష్టాలు తప్పవని అక్కడ పిచ్చిలో స్పిన్నర్లు కీలకపాత పోషిస్తారని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు నెమ్మదైన పిచ్చులు గల యుఏఈలో స్పిన్ బౌలింగ్ ను చీల్చి చెండాడే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా కిరణ్ పోలార్డులు తడబాటుకు గురవుతారని ఈ పాక్ మాజీ బ్యాట్స్ రమీజ్ రాజా తెలిపాడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తనదైన ఆటతో చెలరేగిన పోలార్డు తాను సారిధ్యం వహించిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ను చాంపియన్ గా నిలబెట్టాడు అంతటి సూపర్ ఫామ్ ఉన్న పోలార్డు యుఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ లో తడబడుతాడని రమీజ్ రాజా పేర్కొన్నాడు క్రిసిలిన్ పోలార్డు అలాగే పాండ్యా బ్రదర్స్ వంటి విద్వాంసక వీరులు తడబడతారు హార్దిక్ పాండ్యాకు స్పిన్ బౌలింగ్ ను చీల్చి చెండాడటం వెన్నతో పెట్టిన విద్య కానీ ఈ సీజన్ లో ఆయా జట్ల ఎంపిక భిన్నంగా ఉంటుంది ఫాస్ట్ బౌలింగ్ కష్టమవుతుంది ఆ పిచ్చుల్లో మీరు చాలా వేరియేషన్స్ చూస్తారని రమీజ్ రాజా తెలిపాడు